ఈ సమయంలో మన వాక్య ధ్యానం కోసం ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుతున్నాం. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికి అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెను, వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇస్రాయేలు జనులందరి కనులేదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, దయగల మా తండ్రి, యేసు కృపా వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ప్రేమించి మరుగు దినాన్ని మా జీవితాల్లోకి సాధించినందుకు కృపా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపా ఈ సాయంకాల సమయంలో నాయన ఈ రీతిగా మీ సన్నిధిలో కూడుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కృపా. మరి సమయంలో నాయన ప్రత్యేక రీతిగా మీ సన్నిధి మాతో కూడా ఉంచి మమ్మల్ని నడిపించవలసిందని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాగ్దానం చేసిన రీతిగా నాయన ఎక్కడిద్దరు ముగ్గురు నా నామంలో కూడింటారో వారి మధ్యలో ఉంటాను తెలివిచ్చిన మా ప్రభా, మీరు మాతో కూడా మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ యొక్క జూమ్ ద్వారా నాయన మీ సన్నిధిలో ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి హృదయంలో ప్రభా మీ వాక్య సత్యాన్ని మీరు నాటింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ అతి కార్యం నాయన మా జీవితాల్లో జరిగించి అయా మా జీవితాన్ని జీవింపచేసి బలపరిచి నడిపించమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామన్న ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇలా ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మోషేని గురించి ఒక చక్కని మాట వ్రాస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేల్లో ఇది వరకు పుట్టలేదంటున్నాడు. మోషే వలె ముఖాముఖిగా యేసు ప్రభుని చూసినటువంటి ప్రవక్త ఇస్రాయేల్లో ఇంకొకరు పుట్టలేదంటే మోషే ప్రవక్తలందరిలో కూడా ఒక శ్రేష్టమైన ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక మోషే జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే చాలా చక్కని ఆసక్తికరమైన విషయాలు మనం నేర్చుకుంటాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే చక్కగా అనేక విషయాలు దేవుడు మన కొరకు వ్రాయించి పెట్టాడు. కొంతమంది జీవిత విశేషాలు మన కొరకు వ్రాయించి పెట్టాడు. ఎందుకంటే వారి జీవితాల్ని మనం నేర్చుకున్నప్పుడు, చదువుకున్నప్పుడు వారి జీవితాల్లో ఉన్నటువంటి చక్కని గుణలక్షణాలు మనం నేర్చుకుని ఆ ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకున్నట్లయితే మనం దేవుని పక్షంగా దేవుని చేత కొనియాడబడడానికి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. కనుక మోషే జీవితంలో మనం చూసినట్లయితే మరి మోషే పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వాస్తవంగా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి ఐగుప్తు దాస్యంలో జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. భయంకరమైనటువంటి దాస్యంలో ఉంటున్నారు ఇస్రాయేల్ ప్రజలు. అప్పటికే 400 సంవత్సరాలు భయంకరమైనటువంటి ఆ దాస్య జీవితంలో మిగిలిపోయి ఆ దాస్యంలో జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎంత భయంకరమైన దాస్యం అంటే వారి మూలుగులు దేవుని తండ్రికి చేరినట్లుగా మనం చూస్తాను. ఆ దినాల్లో మరి చూసినట్లయితే పరిపాలించేటువంటి ఐగుప్తు మరి ఫరో అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు చెప్పండి, పిల్లలు మగపిల్లలు పుడితే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా విస్తరిస్తున్నారని, హెబ్రీలు అనేక మంది అయిపోతున్నారని చెప్పి ఆలోచన చేసి మగపిల్లలు పుడితే ఆ మగపిల్లలందరినీ కూడా కాన్పు పీటల మీద చంపివేయమని చెప్పి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సమయంలో అటువంటి భయంకరమైనటువంటి దాస్యములు ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి ఆజ్ఞలు ఉన్నప్పుడు మోషే పుట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే మోషే పుట్టాడో మోషే వెంటనే తల్లిదండ్రులు ఏం చేశారంటే అతడు సుందరుడైనట చూచి అతను తీసుకొని మరి ఆల్మోస్ట్ 3 నెలలు దాచిపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యలో మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క ఫరో యొక్క ఆజ్ఞకి చంపబడకుండా మరణాన్ని తప్పించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూచి అతడు తన తల్లిదండ్రుల చేత అతడు సుందరుడైనట చూచి వారి తల్లిదండ్రులు విశ్వాసంతో వాడిని ఏం చేశారంటే వాడిని దాచిపెట్టినట్లుగా మనం చూస్తాం. 3 నెలలు దాచిపెట్టారు. ఇక దాచిపెట్టలేక జరిగిన సంగతి ఏంటంటే ఒక జమ్ము పెట్టిలో పెట్టేసి తీసుకెళ్లి ఆ ఫరో కుమార్తె ఎక్కడైతే స్నానం చేస్తుందో ఆ సరస్సు దగ్గర విడిచిపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ వాడు ఆ సమయంలో ఫరో కుమార్తె వచ్చినప్పుడు మోషే ఏడ్చాడని దేవుని వాక్యలు ఉంటుంది. ఎప్పుడైతే ఏడ్చాడో
ఆ ఫరో కుమార్తె చూచి ఆ పిల్లవాడిని తీసుకుంది. అక్కడే ఆ మిర్యాము కనిపెట్టుకున్నది ఏంటంటే ఏం జరుగుతుందని చూస్తా ఉంది మిర్యాం అక్కడ కూర్చొని. అయితే మిర్యాం వెంటనే మరి ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది కదా, ఈ పిల్లవాడిని పెంచడానికి మరి నేను ఎవరినైనా హెబ్రీ స్త్రీని తీసుకురావాలంటే తీసుకురమ్మన్నప్పుడు మోషే తల్లిని తీసుకొచ్చింది. ఆ మోషే తల్లిని తీసుకొచ్చిన మోషే మరలా మోషే తల్లి దగ్గరికి వచ్చాడు. పాలు విడిచే లోపల అనేక విషయాలు నేర్పించిన తర్వాత ఆ మోషేని తీసుకొచ్చి ఆ యొక్క ఫరో యొక్క మరి రాజగృహంలో విడిచిపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఆ దినాల్లో మగపిల్లలందరూ కూడా చంపబడుతున్నారు, ఎవరు కూడా మరణాన్ని తప్పించుకోలేదు. కానీ మోషే మరణం నుంచి తప్పించబడిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా మరణం నుంచి తప్పించబడిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. పిల్లారా, మన జీవితాల్లో మానవ జీవితాల్లో కూడా ఏంటంటే ఈ మరణం నుంచి తప్పించబడి నిత్య జీవాన్ని పొందుకుంటే తప్ప మన జీవితాలు ధన్యం కావనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలించినట్లయితే రెండు మరణాలు ఉంటున్నట్లుగా మనం చూస్తాం. రెండు మరణాలు ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఒక జన్మ ఉంటుంది, రెండు మరణాలు ఉంటున్నాయి. లేకపోతే రెండు జన్మలు ఉంటే ఒకే మరణం ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 3:23 మనం చూస్తే చూడండి ఒకసారి, పాప వలన వచ్చే జీతము మరణం అని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక మొట్టమొదటి మరణం అనేటువంటిది పాపం వలన వచ్చేటువంటి జీతము మరణం. మనం అందరం కూడా పాపం చేసినటువంటి వారమేనని చెప్పి గమనించాలి. కనుక మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్టయితే మనం పుట్టిందే పాపంలో పుట్టాము, పెరిగేది పాపంలో పెరుగుతున్నాం, పాపం చేస్తున్నాం, పాపంలో జీవిస్తున్నాం. కాబట్టి ఆ పాపం వలన మన ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంటుందని గమనించాలి. ఆత్మకి మరణం వచ్చినట్లుగా మనం చూస్తాము. ఆ చనిపోయిన ఆత్మ దేవుని దగ్గర తీసుకెళ్తే ఆయన తీసుకెళ్ళి గుంటలో పడేస్తాడు, ఆ గుంట పాతాళం అని చెప్పొచ్చు. కనుక ఆ రీతిగా మరణం ఉంటుంది. ఆ తర్వాత అదే రీతిగా చనిపోయిన తర్వాత ఒకవేళ అదే రీతిగా ఆత్మ చచ్చిన స్థితిలోనే ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ పడేస్తారు, గుంటలో, అది పాతాళంలో, నరకాగ్నిలో పడేస్తాడు. అది రెండవ మరణం అని చెప్పి మరి ప్రకటన గ్రంథం 20:12 మనం చూస్తాం కదా. అక్కడ తీర్పు తీర్చబడిన తర్వాత అగ్నిగుండంలో పడవేయుదురు, ఇది రెండవ మరణం అని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి పిల్లారా, ప్రతి మానవుడు కూడా ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియదు. అంటే మరి యొక్క మరణాన్ని జయించినటువంటి వారంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. జనాలు అనేక మంది నామకార్థ క్రైస్తవ జీవితాలు జీవిస్తూ దేవుని యొక్క వాక్యం ఎంత బోధిస్తున్నా సరే, ఎంతగా దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నా సరే, అనేకులు పెడచేవి పెట్టి సరైన రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా నామకార్థ క్రైస్తవ జీవితాలు, భక్తి జీవితాల్లో, స్వనీతి జీవితాల్లో బాగానే ఉన్నామని అనుకునేటువంటి జీవితాల్లో జీవిస్తూ ఆ రెండవ మరణం నుంచి నేను తప్పించబడ్డానా లేదా అనేటువంటి సంగతి గ్రహించకుండానే వారి జీవితాలు మిగిలిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లలు అనేక మంది దినాల్లో మోసపోయినటువంటి పరిస్థితులు. ఎందుకంటే సాతాన్ ఏం చేసిందంటే దేవుని క్రీస్తు సువార్త యొక్క మహిమా ప్రకాశం వారికి ప్రకాశింపకుండానట్లు వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి చేసినట్టుగా చూస్తా ఉన్నాం పిల్లలు. కాబట్టి ఆ రీతిగా సాతాన్ అనేక మందిని తప్పుతో పట్టిస్తా ఉన్నాడు. కానీ ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారు ఆ మరణించినా తిరిగి లభిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను. అందుకే యేసు ప్రభు వారు ఆ లాజరు చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, ఏమన్నాడు యేసు ప్రభు వారు, పునరుద్ధానమును ఉద్యమం నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడికి ఎన్నడను చనిపోడు అంటాడు. కాబట్టి ఆ యొక్క మరణం అనేటువంటిది యేసు ప్రభు మెంగివేశాడు. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి, మరణ భయములకు దాస్యములకు లోబడినటువంటి వారిని విడిపించడానికి ఆయన కూడా శరీరాకారం ఎత్తి నరావతారికి లోకానికి వచ్చి ఆయన మాంసాన్ని ధరించుకుని ఆయన చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి మరణపులను విడిచి మరణాధికారులు ఉన్నటువంటి వారందరినీ విడిపించి వారికి నిత్యజీవం ఇవ్వడానికి యేసు ప్రభారి లోకానికి వచ్చారు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ ఏం జరుగుతుంది చెప్పండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉత్తరాన్ని బట్టి వారి జీవితాల్లో జరిగేటువంటి సత్యం ఏంటంటే యేసు ప్రభులో ఉన్నటువంటి జీవము చనిపోయినటువంటి మన ఆత్మలోకి వస్తుంది. కాబట్టి చనిపోయిన ఆత్మ బ్రతుకుతుంది, అది బ్రతికి నిత్య జీవాన్ని పొందుకుంటుంది. ఎవరైతే నిత్య జీవాన్ని పొందుకుంటారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో రాయబడతాయో వారు పరలోకానికి వెళ్తారు. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో నీ జీవితంలో రెండవ మరణాన్ని తప్పించుకున్నావా, యేసు ప్రభు విశ్వాసం ఉంచావా,
యేసు ప్రభు రక్తం చేత నీ పాపాలు కడిగించుకున్నావా, యేసు ప్రభు నీ రక్షకుడిగా ప్రభుగా అంగీకరించారా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి. కొందరు అంగీకరించినట్లుగానే ఉంటున్నారు కానీ వారి జీవితాల్లో నిజమైనటువంటి అనుభవం కనబడట్లేదు పిల్లలు. కాబట్టి మొట్టమొదటిగా మోషే జీవితాన్ని పరీక్షించినప్పుడు అతడు ఆ దినాల్లో ఉన్న మరణం నుంచి తప్పించుకున్నవాడుగా మనం చూస్తున్నాం. అతడు నీటిలోంచి తీయబడ్డాడు కాబట్టి అతనికి మోషే మోషే అని పేరు పెట్టినట్టుగా కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత రెండవ సంగతి మనం ఆలోచన చేసినట్లయితే మోషే తన యొక్క జీవితంలో మనం ఆలోచన చేస్తే మోషే భారం కలిగినటువంటి వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను పిల్లలారా. చూడండి, మోషే తన తల్లి దగ్గర పెంచబడ్డాడు. మరి ఫరో కుమార్తె ఆ యొక్క తల్లికి ఇచ్చి ఏమన్నదంటే ఇతనికి పాలిచ్చి పెంచి తిరిగి నాకు ఇచ్చి నాకు అప్పగించమన్నది. కాబట్టి పాలిచ్చి పెంచేటువంటి ఆ యొక్క కొద్ది సమయంలో మోషేకి దేవుడు అనేక తల్లి అనేక విషయాలు నేర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆలోచన చేసినట్లయితే మరి ఆ పాలు విడిచే లోపటే ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మోషే తల్లి మోషేకి నేర్పించినట్టుగా మనం, ఎందుకంటే మోషే వారి తల్లిదండ్రులు విశ్వాసులైనటువంటి వారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మోషే వాడు పుట్టినప్పుడు వాడు సుందరుడైందుట చూచి అంటాడు, సుందరుడైందుట చూచి విశ్వాసమును బట్టి 3 నెలలు దాచిపెట్టారంటాడు. అంటే వాస్తవంగా ఏం సంగిన సంగతి ఏంటంటే అప్పటికే ఇస్రాయల్ ప్రజలు దాస్యములు ఉండి 400 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తున్నాయి, కనుక వారికి విడుదల వచ్చేటువంటి సమయం వచ్చిందని చెప్పి, ఎందుకంటే దేవుడు ఏ ప్రభువారు చెప్పారేంటంటే ఇస్రాయల్ ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత వారిని విడిపించి వారికి పాలుద్యలు ప్రవహించేటువంటి ఒక సందేశాన్ని ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ వాగ్దాన నెరవేర్పు జరిగేటువంటి దినాలు సమీపమని, అప్పటికే 400 సంవత్సరాల దాకా అది టైం పూర్తవుతుంది. కాబట్టి మరి మోషే ఆ సమయంలో పుట్టాడు కాబట్టి తల్లిదండ్రులు విశ్వసించి ఇస్రాయల్ ప్రజల్ని విమోచించేవాడు వీడేనని చెప్పి విశ్వాసంతో ఏం చేశారంటే వాడిని దాచిపెట్టారు. ఆ దాచిపెట్టాడు కాబట్టి ఆ రీతిగా అనేక విషయాలు తల్లి వారి యొక్క దాస్యాన్ని గురించి, వారి యొక్క వాగ్దానాన్ని గురించి, వారి విడుదల గురించి, మరి వారి యొక్క దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి వీటన్నిటిని చక్కగా తల్లి బోధించి పెట్టింది. అవన్నీ కూడా చిన్ననాటి మోషే తన హృదయంలో భద్రపరుచుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ భద్రపరుచుకుని మోషే పెరిగి తీసుకెళ్లి పరో గృహంలో విడిచిపెట్టిన తర్వాత మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశారు చెప్పండి? మోషే పెద్దవాడైనప్పుడు అక్కడికి ఎక్కడికి వెళ్ళాడు అనమాట, ఎక్కడికి వచ్చిండు? ఒక వాక్యం చదవండి, అది అక్కడే నిర్గమాకాండము 2:11 చదవండి. నిర్గమాకాండము 2:11. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అంటున్నాడు. ఎంత చక్కని మాట పరిశుద్ధాత్మ. మోషేకి ఎవరు చెప్పారండి? తన ప్రజలు దాస్యములు ఉన్నారని తల్లి బోధించింది కాబట్టి ఆ మాటలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుని తాను పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు చెప్పండి? తన ప్రజల యొద్దకు పోయి వారి భారములు చూచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ మాట ఏం చూపిస్తుంది అంటే తన ప్రజల పట్ల మోషేకు ఉన్నటువంటి భారాన్ని చూపిస్తున్నట్లుగా మనం గమనించాలి. సాక్షాత్తుగా ఇంకేం మాటలు మనకి ఎక్కడ రాయబడలేదు, కానీ మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజల వద్దకు వెళ్ళి వారి భారములు చూచినట్టుగా దేవుని యొక్క వాక్యం తెలివిస్తా ఉంది పిల్లారా. కనుక మోషే జీవితంలో తన ప్రజల పట్ల వారి యొక్క గొప్ప భారం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి మనం గమనించాలి. కనుక ఈ విషయాన్ని మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకున్నప్పుడు మన సహోదరుల పట్ల, మన కుటుంబీకుల పట్ల, లేకపోతే మన బంధుమిత్రుల పట్ల, లేకపోతే మన స్నేహితుల పట్ల, మన సంగబిడ్డల పట్ల ఎంతవరకు మనం భారం కలిగినటువంటి వారంగా ఉంటున్నామనేది దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి మనం భారం కలిగినటువంటి వారిగా జీవించాలి. మోషే యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు భారం కలిగినటువంటి వాడిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. తన ప్రజల భారం చూచి అనుకున్నాడు కదా, నిన్ను విడిపించాలనుకున్నప్పుడు ఏం జరిగింది చెప్పండి? వారికి న్యాయం తీరుస్తూ ఒక రోజున ఏం జరిగింది? ఒక ఐగుప్తుడు ఏం చేస్తున్నాడు? ఇస్రాయేలును కొడుతున్నప్పుడు వారిద్దరితో మాట్లాడినప్పుడు ఏం జరిగింది? అంతకు ముందు ఏం చేశాడు చెప్పండి? ఒక ఐగుప్తుని చంపి పాతి పెట్టేశాడు కదా. ఆ తర్వాత మరలా ఇద్దరు ఇస్రాయేలును దెబ్బలాడుకుంటా ఉంటే వారు కొట్లాడుకుంటా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి అన్నలారా ఎందుకు మీరు కొట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమన్నారు చెప్పండి, నేను ఐగుప్తిని చంపి కప్పిపెట్టినట్లుగా మమ్మల్ని కప్పెడతావు అంటే ఆ మాటకు ఏమైపోయిందంటే మరి మోషే భయపడిపోయి
మిద్యాన్ వైపు పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు, మిద్యానికి పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ మిద్యానికి పారిపోయాడు ఎందుకంటే ఆ సంగతి ఫరోకు తెలిసి ఫరో మోషేని చంపాలని చూసినప్పుడు అక్కడ నుంచి పారిపోయినట్లుగా ఆ దేవునికి వాక్యం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా మోషే మరణాన్ని తప్పించినటువంటి వ్యక్తి, రెండవదిగా మోషే తన ప్రజల యొక్క భారాన్ని చూసినటువంటి వ్యక్తి, ప్రజలను కూర్చినటువంటి బాధ్యత భారం కలిగినటువంటి వ్యక్తి అని దేవుని యొక్క వాక్యం నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా అటువంటి బాధ్యత భారం కలిగినటువంటి వారంగా, భారం కలిగినటువంటి విశ్వాసులంగా మనం ఉండాలి. నాకు పట్టలేదులే, నాకు సరిపోదులే అని అనుకునేటువంటి పరిస్థితి కాదు, కానీ మనం బాధ్యత కలిగి భారం కలిగి మనం ఆ రీతిగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యం కలిగింది. అంతేకాదు మోషే జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే ఆ మిద్యానికి పారిపోయిన తర్వాత మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, అదే నిర్గమకాండం 2:17 వచ్చిన చదవండి. మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టను. ఏం జరుగుతుంది చెప్పండి, ఇతరు కుమార్తెలు అంటే తన మోషే మామ యొక్క కుమార్తెలు అక్కడ వచ్చారు. వచ్చి వాళ్ళు మందను కాసుకుంటూ సాయంకాలం అయ్యే సమయానికి ఏంటంటే వారు మందకు నీళ్లు పెడతారు. ఆ నీళ్లు పెట్టే సమయంకి వచ్చేటప్పటికి మగవారు మంద కాపర్లు అందరూ ఏంటంటే వీళ్ళకి సరైన సమయం ఇవ్వకుండా వీరిని పక్కకు విత్తరొచ్చేసి వారి మందలకు నీళ్లు పెట్టుకుంటూ పోతున్నట్లుగా మనం ఆ సమయంలో మోషే చూసి ఏం చేసేటప్పటికి వారి మందలకి నీళ్లు చేది, వారి మందలకి నీళ్లు పోసినట్లుగా నీళ్లు పెట్టినట్లుగా మనం, అంటే మందల్ని కాచేటువంటి అనగా మందల పట్ల అనగా గొర్రె మందల పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మోషేని మనం చూస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం పేరారా. కనుక ఆ రీతిగా మోషే జీవితాన్ని మనం పరీక్షించినప్పుడు ఏంటంటే మోషే తన ప్రజల భారం చూచాడు, మోషే మందలకి నీళ్లు పెట్టినట్టు అంటే ఏం చూపిస్తున్నమాట, గొర్రెలకి నీళ్లు అంటే దప్పు తీర్చేటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం పేరారు. అంతేకాదు మోషే ఎల్లప్పుడు కూడా దేవుని సన్నిధిని ఆశించినటువంటి వ్యక్తిగా మనం, మొట్టమొదటిగా మోషే మరణాన్ని తప్పించుకున్నటువంటి వ్యక్తి, రెండోది మోషే తన ప్రజల యొక్క భారాన్ని చూసినటువంటి వ్యక్తి, ఆ ప్రజల పట్ల భారం చూసి ప్రజల్ని విడిపించాలనేటువంటి ఒక కోరికతో మోషే వారి ప్రజల్ని తప్పించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మోషేను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మోషే దేవుని యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ ఆశించినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మోషేను గురించి అనేకమైనటువంటి మాటలు రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మోషేను గురించి అనేకమైనటువంటి మాటలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మోషే దేవుని సేవకుడని, మోషే ఒక దైవచనుడని కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంతేకాకుండా మనం చూసినది ఇక్కడే 3:1 చదండి, నిర్గమకాండ 3:1. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుడైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో అతనికి ప్రత్యక్షమాయను. చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుకుని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటిని వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరియులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించటకును దిగివచ్చి ఉన్నాను. ఇస్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది,
ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని అనగా. చాలు, ఇక్కడ మనం చూసినట్లయితే మోషే దేవుని యొక్క సన్నిధిని వెతికినట్లుగా చూస్తాం, దేవుని యొక్క సన్నిధిని వెతికినట్లుగా చూస్తాం. మోషే మరి తన మామ మంద మేపుతూ ఆ యొక్క మరి హోరేబు కొండ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక పొద మండుచున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది మండుతుంది కానీ పొద కాలిపోలేట్లేదు, కాలిపోవట్లేదు. అది ఏంటి అని చూసి ఏం చేసేది చెప్పండి, దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగా దేవుడు మోషేని కలుసుకున్నాడు. అక్కడే దేవుడు మోషేకి చేయవలసిన పని అంతా కూడా దేవుడు మోషేని పిలిచాడు. దేవుడు మోషేని పిలిచి తనకు బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇస్రాయేల్ ప్రజల్ని వారి మొరలు నా సంధికి చేరాయి కాబట్టి వారిని విడిపించడానికి నేను నేర్పరచుకున్నానని చెప్పి మోషేతో చెప్పి ఆ కమిషన్ అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ విషయం అంతా మనం చూసినట్లయితే మోషే దేవుని యొక్క సన్నిధిని వెతికేటువంటి వ్యక్తి, మోషే దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తి, మోషే దేవునికి ఎల్లప్పుడు కూడా మోషే దేవునితో సమీపంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వ్యక్తిగా, దేవునితో ఎల్లప్పుడూ కూడా నిత్యమైనటువంటి సహవాసము సన్నిధి కలిగినటువంటి వ్యక్తి మోషే అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి ఆ రీతిగా మోషే దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అనేకమైనటువంటి వాక్య భాగాలు మనం అక్కడ చూస్తాం చూడండి. మరి ఒకసారి అక్కడే నిర్మగాకాండం 19వ అధ్యాయం 19వ వచనం చదవండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 19వ వచనం. ఆ బోర ధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుండెను. మోషే ఏమని చెప్పండి, ఆ బోర ధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుతుండగా దేవుడు కంఠస్వరముతో అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. అంటే దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. పిల్లారా, నిజంగా కంఠస్వరముతో మోషేతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. 33:17 చదవండి. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదును, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదును. నేను కరుణించువాని కరుణించదును, ఎవని అందు కనికరపడేదను వారి అందు కనికరపడదను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు మనం చూసినట్లయితే మోషేతో మాట్లాడుతూ అన్నాడు కదా, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా దేవుడు దయచేసి నీ మహిమను నాకు అతడు నీ దయచేసి నీ మహిమను నాకు చూపించమంటే నా మహిమను చూడలేవు, కానీ ఆ బండ సందులో నిలబడితే అక్కడ నుంచి నేను దాటిపోయినప్పుడు నువ్వు నన్ను చూస్తావు. బండ అంటే క్రీస్తుని చూస్తుంది, క్రీస్తు ప్రభువులో చూడడానికి అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 32:32 చదవండి. అయ్యో, నీకు వారి పాపమును ఒకవేళ పరిహరించుతివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతుమాలుకుంటున్నాను. మోషే దేవునితో ఎంత ముఖాముఖిగా మాట్లాడుతూ మరి తాను అంటున్నాడు కదా, ఒకవేళ వారి పాపం క్షమించకపోయినట్లయితే నేను గ్రంథంలో నా పేరు తుడిచివేయి ప్రభు అని చెప్పి అంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఆ రీతిగా మోషే యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో మోషే దేవునితో చాలా సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా మోషే ఉన్నట్లుగా, దేవుని యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ ఆశిస్తూ ఆసక్తితో కనిపెట్టే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. 4:27 మనం చూసినట్లయితే మరియు యెహోవా మోషేను ఎదుర్కొంటకు అరణ్యంలోనికి వెళ్ళినని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం మందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొని అంటున్నాడు. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం మీద అతన్ని కలుగొని అతన్ని. కనుక మోషే యొక్క వేరే పోర్ట్స్ కానీ
మోషే యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు బాగా ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే మోషేకి దేవునికి చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేను మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కూడా చక్కని మాట ఉంటాయి చూద్దాం చూడండి. 12వ వచనం సంఖ్యాకాండం 12వ వచనము 12వ అధ్యాయం ఓకే చెప్తాను ఒకసారి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుతను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి మోషేను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావనతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుదను, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచునని చెప్పి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇదంతా ఏం చూపిస్తుందంటే మరి మోషేకి దేవునికి ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి మనకి ఇక్కడ కనబడతా ఉంది కదా. అంటే ఎల్లప్పుడూ మోషే దేవుని సన్నిధిని అపేక్షిస్తూ దేవుని సన్నిధి కొరకు కనిపెడుతూ జీవించినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క వాక్యంలో ఇంకా అనేక సందర్భాల్లో మనం చూస్తాం కదా. మోషే మరి ఆ యొక్క సీనాయి పర్వతం ఎక్కి 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే 2 సార్లు 40 రోజులు దేవునితో సహవాసం చేశాడు. మరి యేసు ప్రభువు అయితే ఒకేసారి చేశారు, కానీ మోషే అయితే 2 సార్లు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపినట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా. అంటే దేవునితో ఎంత సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తి అని గమనించాలి. కాబట్టి మాటలు ఏం చూపిస్తున్నాయంటే మన దేవుడు మనతో సహవాసం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మోషే మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తే, కానీ మోషే మరి దేవుని ప్రేమించాడు, దేవుని తనదిని వెతికాడు. కాబట్టి దేవుని యొక్క భారం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మోషేతో అటువంటి సన్నిహితమైన సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీతో నాతో కూడా దేవుడు అటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఎల్లప్పుడూ ఇష్టపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన వారులారా, ఆ రీతిగా మన జీవితంలో మనం దేవునితో సహవాసం కలిగి బ్రతికే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం నేర్పిస్తా ఉంది. కనుక మోషే ఎక్కడో ఒక బానిస కుమారుడు, బానిసలు అంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో దాస్యంలో ఉన్నటువంటి వారి కుమారుడు అయినటువంటి మోషే మరి దేవునికి ఇష్టడైనట్లుగా దేవుని యొక్క సన్నిధిని వెతికినట్టుగా మనం చూస్తున్నాం. తద్వారా మోషేకిని దేవునికిని ఎంత సన్నిహితమైనటువంటి ఎంత అమూల్యమైనటువంటి సహవాసం కలిగి ఉన్నాడో ఆ వాక్య భాగం మనకి నేర్పిస్తా ఉంది. కనుక ఆ రీతిగా మన జీవితంలో దేవుని సహవాసాన్ని కోరుకున్న వారంగా ఉండాలి. దేవుని సహవాసాన్ని కోరుకున్నప్పుడు ఆ దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. పాపాన్ని ఆశ్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. పాపం నుంచి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతలో పాలు భాగస్థలంగా ఉండి ఆయన మహిమా స్వరూపు కనుక ఆయన మహిమలో మనం భాగస్థలంగా ఉండి నడుచుకోవడానికి ఎంతైనా అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మోషే జీవితం మనకేం నేర్పిస్తుందంటే ఆయనతో సహవాసం చేసిన వారిని ఆయన ప్రేమిస్తున్నాడని, ఎవరైనా సహవాసాన్ని కోరుకుంటారు వారితో బహు సన్నిహితమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడు అనేటువంటి సత్యము దేవునితో వాక్యం నేర్పిస్తా ఉంది పిల్లలు. కాబట్టి ఆ రీతిగా మన జీవితాల్లో ప్రార్థనలో సహవాసము, వాక్యంతో సహవాసము, వ్యక్తిగతంగా ప్రైవేట్ టైంలో దేవునితో సహవాసం చేయడం అనేది, సంఘంతో సహవాసం చేయడం అనేది అంతా కూడా దేవునితో సహవాసం చేసేటువంటి మార్గంలో మనం ఉంటున్నాం. దేవుని సహవాసం కలిసి ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఏకీభించి ప్రార్థించడం ఆయన సంతోషిస్తూ ఉంటాడు. కనుక ఆ రీతిగా ఆ సహవాసాన్ని కోరుకున్న వారంగా, సహవాసం కొరకు అపేక్షించే వారంగా, సహవాసంలో జీవించే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం నేర్పిస్తా ఉంది కదా. ఆ తర్వాత 4వ మాట మనం ఆలోచన చేసినట్టయితే ఇందాక మనం చదివినటువంటి భాగంలో మనం చూస్తే మోషే కిందికి మనం చూసినట్లయితే మనం ఆలోచన చేస్తే మోషే సాత్వికుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తా ఉంది. మోషే ఎటువంటి వాడు చెప్పండి? సాత్వికుడు అనేటువంటి మాట దేవుని యొక్క, మోషే సాత్వికుడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క మనం చూడండి. 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో
మిక్కిలి సాత్వికుడు. చాలు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. సాత్వికుడు అంటే ఏం చెప్పండి, ఎంతో ఓర్పు కలిగినటువంటి వ్యక్తి, దీనత్వం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మోషే జీవితంలో మనం చూసినప్పుడు మోషే ఎంత ఎంత ఓర్పు కలిగినటువంటి వ్యక్తి అంటే, ఎంత సాత్వికం కలిగినటువంటి వ్యక్తి అంటే, మరి అనేకమైనటువంటి విషయాల్లో మనం చూసినప్పుడు మరి మోషే జీవితంలో అతని యొక్క సాత్వికం మనకి బయటపడుతూ ఉంటుంది. అంటే ఎంత ఎంత ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ప్రొవకేటివ్ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఆ ప్రొవకేటివ్ పరిస్థితుల్లో మోషే తన సాత్వికానికి కనపడేటువంటి గొప్ప దైవజండుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు, గొప్ప దైవజండుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకన్నమాట, ఇస్రాయేల్ ప్రజల్ని వారి దగ్గరికి వెళ్ళాడు, మొత్తానికి వారిని నడిపించడానికి దేవుడు అన్నాడు కదా, ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులోంచి నడిపించి ఎక్కడ తీసుకెళ్ళాలని చెప్పండి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు తీసుకుని వెళ్ళాలని చెప్పినప్పుడు దేవుడు దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి వారిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి మరి ప్రయాణం సాగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనేకమైనటువంటి ఆ యొక్క సూచక్రియలు, అద్భుత కార్యాలు చేసి ఆఖరికి ఆ యొక్క పస్కాచరించిన తర్వాత రాత్రి మరణ దూత వచ్చినప్పుడు ఆ రాత్రి ఐగుప్తులోంచి ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరి వెళ్ళిపోయారు. బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, వెంటనే మరి ఐగుప్తుకి మా ఐగుప్తు రాజు అనేటువంటి పరువు అనుకున్నాడు కదా, వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని వాడిని తరమడం మొదలు పెట్టాడు. ఎదురుగా మనం చూసినట్టయితే ఎర్ర సముద్రం ఉంటుంది, వెనక పరువు సైన్యం ఉంటుంది. ఆ సమయంలో మోషే మీద సనిగినటువంటి ఇస్రాయేల్ ప్రజలు ఎంత సనిగారంటే, అవసరమైతే రాళ్లతో కొట్టాలనేటువంటి ఉద్దేశంతో వారు ఆలోచన చేశారు. అటువంటి భయంకరమైనటువంటి సనుగుడు, భయంకరమైనటువంటి తిరుగుబాటు చేసి మాకు ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతావా అని చెప్పి మోషే మీద ఎంతో ఎంతో భయంకరంగా తిరుగుబాటు చేస్తే మోషే ఏమి మాట్లాడలేదు. కానీ దేవుని అది తా సాగిపడినప్పుడు దేవుడు అన్నాడు కదా, సాగిపో ఆగిపోవద్దు అన్నాడు, సాగిపోండి ఊరక నిల్చుండి యెహోవా కార్యం చూడమని చెప్పినప్పుడు మోషే విశ్వాసంతో ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కనుక ఆ రీతిగా ముందుకు సాగిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తాం. నీ చేతికారతో సముద్రాన్ని కొట్టమన్నాడు, కొట్టగానే సముద్రం రెండు పాయలుగా చీల్చబడింది. ఆరు నెలల్లో ఏమని కొట్టబడి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఎంతమంది, ఒకరా ఇద్దరా, 600,000 కాల్బలము, 600,000 దాదాపు 2 మిలియన్ పీపుల్ అంటే 20 లక్షల మంది ప్రజల్ని మోసే నడిపిస్తూ వచ్చాడు. 20 లక్షల మంది ప్రజలు తనుగుతూ కొనుగుతూ ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి, ఎంతో సాత్వికంతో మోసే వారిని నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగా వారు ఆరు నెలలు దాటిపోయిన తర్వాత మరో పరో సైన్యం వచ్చింది, దేవుడు వారి కళ్ళ ముందే వారిని ముంచి చంపివేసినట్లుగా చూస్తా ఉన్నాం. కనుక ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం, వారు 10 మార్లు తనిగిరని చెప్పి దేవుని యొక్క వాక్యం, మాకు ఆహారం లేదంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, మాకు మాంసం లేదంటే పూరీలను పంపించాడు, నీళ్లు లేవంటే బండలోంచి నీళ్లు తెప్పించాడు, లేకపోతే నీళ్లు చేదుగా ఉన్నాయంటే వాటిని తీపిగా మార్చాడు దేవుడు. ఆ రీతిగా ఎన్ని రకాలుగా మరి అనేక సార్లు అనేక సమస్యలు వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు మోషే మీద ఎంత భయంకరంగా సనిగి కొనిగి తిరుగుబాటు చేసి రకరకాలుగా చేసినప్పటికీ మోషే యొక్క సహనము వారి యొక్క, అంటే ఎప్పుడు కూడా మోషే కోపడలేదు వారిని, ఎప్పుడు కూడా మోషే వారి మీద కోపడలేదు పిల్లలు. అయితే వారిని ఎంత సహించాడంటే అంతగా సహిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత కోరాహు, దాతాను, అభిరాములు ఏం చేశారు చెప్పండి, మోషే మీద తిరుగుబాటు చేసి నువ్వు ఒక్కడవైనా పరిశుద్ధ్రవు, నువ్వైనా మరి యాజకత్వం జరిపించేవాడు, మేము కూడా యాజకులు, మేము కూడా లేవీలమే, మేము కూడా ఈ పని చేస్తామని చెప్పుకున్నప్పుడు మోషే ఏమనలేదు, కానీ ప్రార్థన చేసి మీ ధూపార్తలు తీసుకురండి, మా ధూపార్తలు తీసుకొస్తాం, ఎవరు అంగీకరిస్తారన్నప్పుడు ఏం జరిగింది చెప్పండి, వారి యొక్క అర్పణ దేవుడు అంగీకరించకుండా వారి మీద కోప్పడి నెరవేడిచ్చి భూమి 200 మందిని మింగివేసినట్లుగా మనం చూస్తాం. కోరాహు, దాతాను, అభిరాములు భూమిని మింగివేసినట్లుగా మనం చూస్తాం. అంటే అయినప్పటికీ వారు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా మోషే ఏమాత్రం కూడా తను ఓర్పుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత తన అక్క అయినటువంటి మిర్యాము, అహరోనులు అన్న అయినటువంటి అహరోనులు ఏం చేశారు చెప్పండి, ఐగుప్తు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు మోషే మీద ఏం చేశారు, తనుగుతూ వచ్చారు భయంకరంగా. అయినప్పటికీ మోషే ఏం చేశారు చెప్పండి, వారిని ఏమనలేదు, కానీ దేవుడే వారిని మొక్కినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. మరలా మోషే ప్రార్థన చేయడాన్ని బట్టి మిర్యాము స్వస్థపడినట్లుగా మనం చూస్తాం. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే మోషేలో ఎంత సాత్వికం, ఎంత ఓర్పు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం పిల్లలు. నిజంగా 20 లక్షల మంది ప్రజలని
ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాలంటే ఎంత ఓర్పు కలిగి నడిపించాడు, ఎంత సాత్వికమైనటువంటిది మోషేలో, ఎంత గొప్పది అనే సంగతి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే సాత్వికమైనటువంటిది ఎంత ప్రశస్తమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన జీవితాలు ఎంతవరకు ఓర్పు కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నాం, మనలో కోపాన్ని ఎంతవరకు సహించుకోగలుగుతున్నాం, ఎంతవరకు మనలో వచ్చేటువంటి ఉద్రేకాలని ఆపుకోగలుగుతున్నాం, ఎంతవరకు సహనాన్ని ఓర్పుతో కనిపెట్టగలుగుతున్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రార్థన చేసిన ప్రార్థనకి జవాబు రాకపోతే సహనంతో మనం కనిపెడుతున్నామా లేదా అనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. ఈ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే జీవితంలో సహనము ఓర్పు అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది అని ఆ రీతిగా మనం సహించుకునే వారంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం యేసు ప్రభు వారిని మరి ఆయనని ఎంతో శిక్షిస్తూ ఎంతో ఆయన హింసిస్తా ఉన్నారు, ఆయన కొడతా ఉన్నారు, అవమానపరుస్తా ఉన్నారు, ఆయన ముఖం మీద ముగులేస్తా ఉన్నారు, అయినప్పటికీ ఏ మాట ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏం చేశారు చెప్పండి. యేసు ప్రభువారు ఎంతో ఓర్పుతో సహనంతో ఏమాత్రం కూడా ఎవరిని అనుకోకుండా ప్రభువా వీరేమి చేస్తున్నారు, మీరు ఎదగదు కనుక వీరిని క్షమించమని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కాబట్టి ఆ రీతిగా మరి మోషే యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మోషే గొప్ప సహనం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి గమనించాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మోషే యొక్క విశ్వాసాన్ని గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మోషే యొక్క విశ్వాసాన్ని గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి ఒక మాట చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక విశ్వాసములు అతని దాచిపెట్టిది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరువు కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్లు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నప్పుడు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూరు పిల్లలను నాశనము చేయవాడు ఇస్రాయేలీయులను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తపోక్షణ ఆచారమును ఆచరించెను. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే యొక్క విశ్వాసాన్ని గురించి కొన్ని మాటలకు రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు యొక్క పాపధనము కంటే దేవుని ప్రజలతో ఐగుప్తు యొక్క పాపధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అంటున్నాడు. అంటే వాస్తవంగా మోషే ఎక్కడుండాలి చెప్పండి, మోషే ఎక్కడుండాలి, పరో యొక్క రాజగృహంలో నివసించాలి. పరో తర్వాత పరోగా ఉండవలసిన వాడు మోషేనే, ఎందుకంటే పరోకు కుమారులు లేరు కాబట్టి కుమార్తె యొక్క కుమారుడు పరో అవుతాడు. కనుక మోషే ఆ పరో తర్వాత మోషే ఐగుప్తుకి పరోగా మార్చబడాలి. ఐగుప్తుకి పరో ఎవరంటే మోషేనే. కనుక అనేక సార్లు మరి మోషే తల్లి ఎంతో ఆశపడి మోషే పరో అయిపోతాడనేటువంటి ఉద్దేశంతో అది ఐగుప్తుని పరిపాలించే వ్యక్తిగా అవుతాడని ఎన్నో ఆశలు పడింది. కొంతమంది వర్ణిస్తారు కదా, అప్పుడప్పుడు తీసుకెళ్లి మోషే నా సింహాసనం మీద కూర్చోబెట్టి ఇలా ఉంటాడా అని చూస్తూ ఉండేదట. అటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ తల్లి మోషే పరో అయిపోతాడు అనుకున్నప్పుడు మోషే ఏం చేశాడు చెప్పండి, వాడు పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అంటున్నాడు. కాబట్టి ఏమెంచుకున్నాడు చెప్పండి, ఐగుప్తు యొక్క ధనము కంటే ఎంత ధనం ఉంది ఐగుప్తులు, విస్తారమైనటువంటి ధనం ఉంటుంది ఐగుప్తులో, ఆ విస్తారమైనటువంటి ధనాన్ని విడిచిపెట్టి ఏం చేశారు చెప్పండి, ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నింద భరించుకోవడానికి మరి నింద భరించడానికి ఇష్టపడినట్టుగా ఎంత శ్రేష్టమైన మాట ఇది, గొప్ప స్థితిని విడిచిపెట్టేసి ఉన్నతమైన స్థితి అధికారం విడిచిపెట్టేసి ధనం విడిచిపెట్టేసి సింహాసనాన్ని విడిచిపెట్టేసి రాజకుమారుడుగా విడిచిపెట్టేసి అన్ని విడిచిపెట్టేసి ఏం చేశాడు చెప్పండి,
దేవుని యొక్క ప్రజలతో క్రీస్తు విషయమైన నింద నింద భరించడానికి పిల్లారా మోషే ఎంచుకున్నట్లుగా అబ్బా దానికంటే అని అనుకుంటాను కదా ఇటువంటి ఇంకా సాక్రిఫైస్ అనేటువంటిది ఇంకోటి లేదనుకుంటా ఎందుకనమాట ఏం కోరుకున్నాడు నింద కోరుకుంటున్నాడు నిందించబడడానికి ఇష్టపడతా ఉన్నాడు నిందించబడడానికి ఇష్టపడతా ఉన్నాడు పిల్లారా నిందించబడడానికి అప్పుడు ఆ శ్రేష్టమైనటువంటి క్వాలిటీ ఐగుప్తు ధనము కంటే ఐశ్వర్యం కంటే అధికారము కంటే సింహాసనము కంటే వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనండి. కనుక మనం నిందించబడ్డానికి శ్రేష్టమైనటువంటి అవకాశం నిందించబడ్డం అనేటువంటిది అది గొప్ప ధన్యత అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఎందుకనమాట విశ్వాసం కలిగినటువంటి వారు నిందించబడ్డానికి ఇష్టపడతారనేటువంటి సత్యము దేవుని యొక్క వాక్యం నేర్పిస్తా ఉంది. మనం నిజంగా నిందించినప్పుడు ఏంటంటే మనం చేయని పని చేసినట్లు నన్ను చాలా మంది నిందించారు. చచ్చి డబ్బులు తినేసి కారు కొనుక్కున్నానన్నారు నా జీవితంలో. నేను 94లో ఒక మారుతి కారు కొనుక్కుంటే నన్ను అన్నారు కదా ఇది అంతా చచ్చి డబ్బులన్నీ కొట్టేసి నేను మారుతి కారు కొనేసుకున్నానన్నారు. నా మీద అటువంటి గొప్ప నింద వేశారు నా మీద. అయితే దేవునికి తెలుసు కదా నింద అనేది అది అంటే నేను సంతోషించాను. నేను ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆదరణ ఎంత శ్రేష్టమైన ఆదరణ ఇస్తాడంటే నిందల్లో ఉన్నప్పుడు శ్రేష్టమైన ఆదరణ ఇస్తాడు పిల్లలు దేవుడు. కనుక ఆ రీతిగా దేవుడు నడిపిస్తుంది. కనుక ఫరో ఏం చేసేది చెప్పండి, ఐగుప్తు ధనం కంటే సింహాసనం కంటే అధికారం కంటే శక్తి కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఇంకేం చేశాడని చెప్పండి. ఇంకేం చేసి రాజాజ్ఞకు భయపడక విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక కాదు కాదు పెద్దవాడైనప్పుడు గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి అంటున్నాడు. అల్పకాల పాప భోగాలంటాం. చూడండి నిజంగా మోషే జీవితంలో మరి పెద్దవాడయ్యాడు 40 సంవత్సరాలు వచ్చాయి అయినప్పటికీ కూడా మోషే ఏం చేస్తాడు చెప్పండి, అల్పకాల పాప భోగం ఒక సుఖానుభవం ఒక క్షణంలో పాపం చేసి సుఖాన్ని అనుభవించేటువంటి స్వభావం అది చాలా భయంకరం అంటాడు. ఆ ఒక్క క్షణములో అనుభవించేటువంటి ఆ పాప భోగం అనేటువంటిది జీవితకాలము నశింపచేసేటువంటిది అనే సత్యము దేవుని ఒక వాక్యం నేర్పిస్తుంది. అందుకనమాట ఏ చిన్న పాపం చేసినా అది నీ జీవితాలు ఎంతో నిన్ను నష్టపరిచేదిగా ఉంటుందనే విషయాన్ని గమని. అందుకే అల్పకాల పాప భోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నీళ్ళని ఎంచుకొని ఏది ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నందుకు ఇష్టపడలేదంటాడు. అది ఆ యొక్క విశ్వాసం. ఆ తర్వాత విశ్వాసాన్ని బట్టి సముద్రాన్ని పాయన చేశారు, విశ్వాసాన్ని బట్టి బండలోంచి నీరు తెప్పించాడు, విశ్వాసాన్ని బట్టి ఐదు ఆకాశాన్ని మన్నా కురిపించబడింది. ఇవన్నీ కూడా ఫరో యొక్క మరి మోషే యొక్క విశ్వాసాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అంటే దేన్ని బట్టి చెప్పండి, దేన్ని బట్టి అనమాట ఆబ్జెక్ట్ ఆఫ్ మోసెస్ విశ్వాసం ఏంటనమాట, దేవుని మీద దేవునికి తనకున్నటువంటి సహవాసాన్ని బట్టి దేవునికి తనకున్నటువంటి సంబంధాన్ని బట్టి అటువంటి విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేస్తాడు దేవుడు. అంతేకాదు మోషే ఎప్పుడు కూడా ఏంటంటే నేను గొప్పవాడిని ఎప్పుడు కూడా మోషే అనుకోలేదు పిల్లల. కనుక ఆ రీతిగా మోషే తన జీవితంలో విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు చూచినట్లుగా జరిగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మరి మోషే జీవితంలో మనం చూసినట్లయితే మోషే గొప్ప ప్రార్థనా పరుడుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. మ్యాన్ ఆఫ్ గ్రేట్ ప్రేయర్ భయంకరమైనటువంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పడానికి ఏమాత్రం సంశయం లేదు. ఒక మాట చదవండి, మరి నిర్గమాకాండ 33:17 చదవండి. కాగా యెహోవా చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, పేరును బట్టి నేను ఎరుగుదలని మోషేతో చెప్పగా దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు అనేక సమయాల్లో మనం చూసినప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఎవరు తనిగినా గొనిగినా తిరుగుబాటు చేసినా ఎదురాడినా సరే మోషే ఏం చేసేవాడు చెప్పండి, మోషే దేవుని సన్నిధిలో సాగిలపడినట్లుగా మనం చూస్తాం. మోషే దేవుని సన్నిధిలో సాగిలపడేను చూస్తాం. అంటే మోషేకి తెలిసింది ఒకటేనంటే మోషే తన సమస్త విషయాలు కూడా
ప్రభు సన్నిధిలో పెట్టుకొని ప్రార్థన చేసినటువంటి గొప్ప ప్రార్థనా పరుడని దేవునికి వాక్యం మనకి నేర్పిస్తా ఉంది. కాబట్టి మోషే గొప్ప ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడే 32 కూడా చదవండి, నిర్గమకాండ 32:32. అయ్యో నీవు పరి పాపమును ఒకవేళ పరిహరించుతివా, నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు పొందుతున్నాను నేను. దేవునితో మొరపెడుతున్నాడు ఏంటంటే, ప్రభు దేవునితో ఇస్రాయల్ పక్షంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు మోషే. ఆ పైన మనం చూసినట్లయితే అప్పుడు మోషే యెహోవా యొక్కకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజల గొప్ప పాపం చేసి వారి బంగారు దేవత తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపం ఒకవేళ సంహరించితివా, లేనిదని నీవు రాసిన గ్రంథంలో ఉండి నా పేరు తుడిచివేయమని బతిమాలు పొందుతున్నాడు అంటే, అంటే మోషే దేవునితో ఏం చేస్తా చెప్పండి గోజాడుతున్నట్లుగా మనం చూస్తాం. అనేక సార్లు మోషే ఇస్రాయల్ పక్షంగా ఈ రీతిగా గోజాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం, గోజాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా. కనుక మోషే జీవితంలో ఆ రీతిగా తన జీవితంలో మరి ఎంతగానో తను తాను తగ్గించుకొని విధేయత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాము. ఆఖరిగా మనం ఆలోచన చేసినట్లయితే మోషే జీవితంలో మోషే దేవుని చేత ఏర్పరచబడి దేవుని కొరకు ఒక గొప్ప సాధనంగా వాడబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తాము. దేవుని చేత బలంగా వాడబడినటువంటి వ్యక్తి, సాధనంగా 20,00,000 మందిని పంపించారు. అయితే ఏం జరిగింది చెప్పండి, మోషే ఒక్క తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? రెండోసారి ఆ బండలోంచి నీరు తీసుకురామన్నప్పుడు దేవుడు అన్నాడు కదా, మోషే ఆ బండతో మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే ఏం జరిగింది చెప్పండి, మోషే ఇజ్రాయెల్ మీద కొంచెం కోపం తెచ్చుకుని బండను కొట్టాడు. కొట్టడాన్ని బట్టి ఏం జరిగింది చెప్పండి, దేవుని కోపం మోషే మీదకి వచ్చి, నువ్వు అన్నావు కదా నువ్వు ఐగుప్తుకి నువ్వు కణానికి వెళ్ళలేవు అని చెప్పారు. వెళ్ళలేవు అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేయాలి, ఇవ్వకుండా ఎక్కి చూడు, ఆ దేశాన్ని అంతా ఒక్కసారి చూడమన్నాడు. చూడమని ఏం చేసేది చెప్పండి, అక్కడే మోషే దేవుని తందిలో మరణించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని తందిలో మరణించాడు. అయితే దేవుడే మోషే యొక్క మరి సమాధి చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడే మోషే యొక్క సమాధి చేశాడు. కనుక మోషే యొక్క పుట్టుక నుంచి మోషే మరణించేంత వరకు కూడా దేవుని యొక్క వాక్యంలో మోషే జీవితం అంతా కూడా ఫుల్గా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని ఆసక్తికరమైన విషయాలు మోషే జీవితంలో జ్ఞాపకం చేస్తాం చూడండి. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్టయితే ఒక దాస్యంలో ఉన్నటువంటి ఒక దాసుని కుమారుడు ఏమాడు చెప్పండి, రాణి యొక్క కుమారుడుగా మార్చబడ్డాడు. ఏమాడు? దాసుని కుమారుడు ఎవరి కుమారుడుగా మార్చబడ్డాడు? ఐగుప్తు యొక్క రాణి యొక్క కుమారుడుగా మార్చబడ్డాడు. అంటే సన్ ఆఫ్ ఎ స్లేవ్ బికేమ్ ఎ సన్ ఆఫ్ ఎ క్వీన్ అంటాం కదా. కనుక ఆ స్లేవ్ కుమారుడు అంటే దాసుడైనటువంటి, అనగా భయంకరమైన దాస్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తుల దాస్యంలో ఉన్నటువంటి వాడు ఆ యొక్క ఐగుప్తు రాణి యొక్క కుమారుడుగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే ఏదో చిన్న గృహంలో పుట్టినటువంటి మోషే ఎక్కడ నివసించాడు, ఎక్కడ పెరిగాడు చెప్పండి, ఐగుప్తు యొక్క రాజభవన్లో పెరిగినట్లుగా మనం చూస్తాం. చిన్న గుర్తులో పెరిగినటువంటి పుట్టినటువంటి మరి మోషే ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పెరిగాడు చెప్పండి, ఐగుప్తు యొక్క రాజగృహంలో పెరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మోషే పుట్టినప్పుడు తాను పేద స్థితిలో కష్టపడి సంపాదించుకొని రాళ్ళు మోసి ఇటుకలు కాల్చి డబ్బు సంపాదించుకుని ఎంతో కష్టంతో డబ్బులు సంపాదించుకునేటువంటి తల్లిదండ్రులు కలిగినటువంటి మోషే ఏమైతే చెప్పండి, భయంకరమైనటువంటి పరిమితి లేనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి, ఐగుప్తు యొక్క ధనాన్ని అంటే విపరీతమైనటువంటి ఆ ధనాన్ని ఎంజాయ్ చేయడానికి మోషేకి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే గొర్రెల మందులు కాసినటువంటి మోషే అని దేవుడు ఏం చేశాడు చెప్పండి, దేవుని యొక్క ప్రజలు నడిపించేటువంటి అంటే యుద్ధ గొప్ప ఆర్మీ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ అంటాం కదా, దేవుని యొక్క ప్రజల్ని నడిపించేటువంటి ధన్యత, 20,00,000 మంది నడిపించే ధన్యత దేవుడు మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మోషే సాత్వికుడుగా ఉన్నాడు, కానీ మోషే బలమైనటువంటి యుద్ధశాలి అని చెప్పి మనం గమనించాలి. మోషే చాలా బలమైనటువంటి యుద్ధశాలి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్టే ఆరోగ్యంగా మనం ఆలోచన చేస్తే మోషే ఏం చెప్పండి, ఎక్కడ 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 వాక్యం ఎక్కడ నేర్చుకున్న చదువు, ఐగుప్తులో గొప్ప విద్యను అభ్యసించాడు మోషే. ఐగుప్తులో చాలా గొప్ప విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత మరి
ఆలోచన చేసినట్లయితే గొప్ప విద్యను అభ్యసించి తర్వాత ఎక్కడ నివసించారు చెప్పండి. జీవితం అంతా కూడా ఆ అరణ్యంలో నివసించినట్లుగా చూస్తా ఉన్నాం. విద్యనామో ఐగుప్తులు అభ్యసించాడు, చాలా గొప్ప విద్య. మరి మన దేవునికి వాక్యం మనం చూస్తే చాలా అంటే ఐగుప్తు యొక్క విద్యలో చాలా ప్రవీణుడు అని చెప్పి దేవునికి వాక్యం తెలియజేస్తారు. అటువంటి వాడు తన జీవితం అంతా ఎక్కడ కలిపాడు చెప్పండి, అరణ్యంలో గడిపినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. ఆ తర్వాత మనం చూస్తే ఐగుప్తు యొక్క జ్ఞానం అంతా సంపాదించాడు, ఐగుప్తు యొక్క జ్ఞానం అంతా సంపాదించాడు కానీ పిల్లవాని విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు. ఐగుప్తు యొక్క జ్ఞానం అంతా సంపాదించాడు జ్ఞానం మాదే చూడండి. 7వ అధ్యాయం 22వచనంలో ఉంటుంది, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 22వచనంలో కొన్ని మాటలు చూద్దాం చూడండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడైయుండెను అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. కనుక చాలు అతను ఏం చేశాడట, ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అభ్యసించను మాటలేందును కార్యములందును ప్రవీణుడై ఉండేను అంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప విద్య సంపాదించాడు, ఇంత గొప్ప విద్య సంపాదించాడు, ఇంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి తన జీవితం ఎలా జీవించాడు చెప్పండి. ఒక చిన్నపిల్లవాడి విశ్వాసం కలిగినట్టుగా జీవితం, ఈ లీవ్డ్ యాజ్ విత్ ఫెయిత్ ఆఫ్ ఎ చైల్డ్ అంటాం. అంటే ఒక చిన్నపిల్లవాడి విశ్వాసం కలిగి బ్రతికిన జీవించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే అతను పట్టణంలో పెరిగినటువంటి వ్యక్తి జీవితం అంతా అరణ్యంలో గడిపాడు. పట్టణంలో పెరిగినటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు అరణ్యంలో పెరిగి అరణ్యంలో జీవితం అంతా అరణ్యంలో జీవించినట్టుగా మనం చూస్తాం. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు, 40 సంవత్సరాలు పట్టణంలో బ్రతికాడు, 80 సంవత్సరాలు ఆల్మోస్ట్ అరణ్యంలో గడిపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మరి అనేకమైనటువంటి పాపాల కొరకు శోధించబడ్డాడు కానీ వాటన్నిటిని ఏం చేసేది చెప్పండి, తనకున్న దర్శనం ద్వారా వాటన్నిటినీ ఓర్చుకొని జయించినట్లుగా మనం చూస్తాం. భయంకరమైన పాప భోగాలకి శోధించబడ్డాడు కానీ తనకున్న దర్శనాన్ని బట్టి వాటన్నిటిని జయించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే తను ఎంతో మాట మాంద్యం గలవాడు కానీ దేవునితో మాట్లాడుతూ వచ్చాడు, దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. అంటే నేను మాట మాంద్యం గలవాడిని, నేను అత్తివాడిని అన్నాడు కానీ మాట్లాడింది ఎవరితో మాట్లాడేది చెప్పండి, ఎక్కువగా దేవునితో మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పరువు ఎదుటి నుంచి పారిపోయినటువంటి వాడు పరలోకానికి రాయబారిగా మార్చబడినట్లుగా చూస్తా ఉన్నాం. పరువు ఎదుటి నుంచి పారిపోయాడు, భయంతో పారిపోయాడు. పరువు ఎదుటి నుంచి పారిపోయినటువంటి వ్యక్తి ఈ రానేజ్ ఫ్యూగిటివ్ అంటాం కదా, పరిగెత్తిపోయినటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి రాయబారిగా ఇస్రాయేల్ ప్రజల్ని కనానికి నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అతని చేతులు ఏమని చెప్పండి, గొల్లవాని కర్ర ఉంటుంది. అయితే జీవితంలో మనం చూసినట్లయితే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇన్ఫినిట్. అంటే అది ఏం చూపిస్తుంది అంటే దేవుని యొక్క అద్భుతమైన శక్తిని చూపిస్తుంది. అంటే చేతిలో కర్ర ఉంటుంది కానీ దేవుని యొక్క అద్భుతమైన శక్తి చేత సముద్రాన్ని పాయలుగా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే మరి ధర్మశాస్త్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నమాట, ధర్మశాస్త్రాన్ని తెచ్చిన వ్యక్తి మోషే. అయితే ఈజ్ ది ఫోర్ రన్నర్ ఆఫ్ గ్రేస్ అంటాం, కృపకి ముందుగా పరిగెత్తినటువంటి వాడు అని చెప్పి మనం గమనించాలి. కృపకి ముందుగా పరిగెత్తిన వాడు. ఆ తర్వాత చూసినట్లయితే ఆ కొండ మీద ఒక్కడే చనిపోయాడు, సీనాయి కొండ మీద, దేని మీద, ఆ కొండ మీద ఒక్కడే చనిపోయాడు. కానీ యేసు ప్రభుతో పాటు ఎక్కడ కనబడ్డాడు చెప్పండి, రూపాంతర కొండ మీద ఎరుసలేములో కనబడ్డాడు. దేవుడు అన్నాడు కదా నువ్వు కణానికి రావరా, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. కానీ దేవుడు అన్యాసుడు కాదు కదా, ఏం చేసేది చెప్పండి, రూపాంతర కొండ ఎక్కడుంది, రూపాంతర కొండ ఎక్కడుంది అనమాట, ఎరుసలేములో ఉంటుంది. కాబట్టి అక్కడ మన రూపాంతర కొండ మీద ఎవరు కనబడ్డారు, మోషే ఏలియాలు కనబడినట్లుగా మనం చూస్తాం. ఆఖరిగా మనం చూసినట్లయితే ఎవ్వరు కూడా మోషే యొక్క దేహాన్ని పాతిపెట్టలేదు కానీ దేవుడే తన యొక్క శరీరాన్ని పాతిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మనుషులెవరు పాతిపెట్టలేదు, మనుషులెవరు సహాయం చేయలేదు కానీ దేవుడే సహాయం చేశాడు. కాబట్టి పిల్లారా,
మోషే మనవలే సామాన్యమైనటువంటి వ్యక్తియే, కానీ మోషే జీవితంలో మనం చూసినప్పుడు అతడు మరణాన్ని తప్పించుకున్న వ్యక్తిగాను, భారం కలిగినటువంటి వ్యక్తిగాను, తర్వాత మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిని ఎప్పుడు కోరుతూ ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తిగాను, అసలు మరి ఎంతో ఓపిక కలిగినటువంటి, పేషెన్స్ కలిగినటువంటి వ్యక్తిగాను, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగాను, ఆ తర్వాత మరి ఎంతో ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగాను దేవునికి ఇష్టడుగా అతడు జీవించి అన్ని అన్ని విషయాలు కూడా మోషే దీవించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడి మాటలు దీవించుగాక. అటువంటి జీవితం, అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేస్తున్నాం.